మిట్ట మధ్యాహ్నం మాడ మండిపోతుంటే కూడా పట్టుదలతో మా ఆడబిడ్డలు మా సోదరులు మా యువకులు ఈరోజు గడ్డం వినోద్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్న మీ పట్టుదల నిజంగా నా మనసును పులకింపజేసింది మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న సోదరులారా సోదరులారా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక ఆలోచన చేసిన అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టాదారులు ఎవరు అని కాంగ్రెస్ పార్టీలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి ఎవరికి ఆ బాధ్యత ఉంది అని నేను ఆలోచన చేసిన ఈ పెద్దపల్లి అన్న ఈ ఆదిలాబాద్ జిల్లా అన్న గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇనిపించే ఏకైక పేరు కాక వెంకటస్వామి గారు కాక వెంకటస్వామి గారు ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి అతి సామాన్యుడు పేద కుటుంబంలో పుట్టిన ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే జాతీయ స్థాయి నాయకులుగా ఎదగొచ్చు అని చెప్పి వెంకటస్వామి గారు నిరూపించిండ్రు ఈ గడ్డ మీద ప్రజలు ఈ నేల ఈ గాలి వెంకటస్వామి గారిని నిలబెట్టిండ్రు గెలిపించిండ్రు అందుకే మిత్రులారా నేను ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి గారి కుటుంబం అంటే పట్టాదారులు అని చెప్పి నేను ఆలోచన చేసిన భూమికి ఎప్పుడైనా భూ యజమాని హక్కులు పట్టాదారుల చేతుల్లో ఉంటాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులుగా గాంధీ కుటుంబం ఎట్లనో తెలంగాణకు కూడా గడ్డం వెంకటస్వామి గారి కుటుంబం ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు నేను వినోద్ అన్నతో ఎన్నోసార్లు మాట్లాడినా నువ్వు ఇక్కడ వివేక్ అన్న అక్కడ ఉంటే కుదరదు ఈ పార్టీ మీది మీ కుటుంబం బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత డాక్టర్ వివేక్ గారిది వినోద్ గారిది మీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాలి ఈ కార్యకర్తలు కష్టాలలో ఉన్నారు ఈ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా భుజాలు కాయలు కాసేలాక మోస్తున్నారు వాళ్లకు మీరు అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం మీ కుటుంబం దిక్కు చూస్తుంది మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అని చెప్పి ఈ ఇద్దరు సోదరులతో నేను చాలాసార్లు మాట్లాడినా గాంధీ కుటుంబం మీద నమ్మకంతో తెలంగాణ ప్రజల మీద విశ్వాసంతో మిత్రుడుగా నా సూచనలు మన్నించి ఈరోజు వివేక్ గారు వినోద్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ఆదిలాబాద్ జిల్లాలో అండగా నిలబడి బెల్లంపల్లిలో దుర్గం చెన్నయ్యను అక్కడ చెన్నూరులో బాల్క సుమన్ను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టనికే ఇవాళ వాళ్ళిద్దరు ముందుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు ఈ సమావేశంలో పాల్గొన్న చాలామంది రాజకీయాలలో టికెట్ రాకపోతే ఎంబడే పార్టీని తిట్టడమో లేకపోతే అప్పటి వరకు నాయకుడు అని చెప్పుకున్న వాళ్ళని నిందించడమో జరుగుద్ది కానీ నల్లాల ఓదేలు సోదరుడు భాగ్యలక్ష్మి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మా టికెట్ రాకపోయినా పర్వాలేదు బాల్క సుమన్ పీడ విరగడి కావాలి ఇలాంటి వాళ్ళ నుంచి ప్రాంతానికి విముక్తి కలిగించాలి అని వాళ్ళు ముందలకు వచ్చిండ్రు అదేవిధంగా మిత్రుడు గోమాస శ్రీనివాస్ గారు కూడా
ఈ రోజు ఈ ప్రాంతంలో నేతకాని మిత్రులు లక్షలాదిగా ఉన్నారు వాళ్ళందరి తరపున మాకు టికెట్ కావాలని అడిగిండు కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేతకాని సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతకాని సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఇయాల కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నది అదే విధంగా వేదిక మీద చాలా మంది జడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు మాజీ చైర్మన్లు చాలా మంది పెద్ద నాయకులు కాక వెంకటస్వామి గారితో పనిచేసిన వాళ్ళు ఈ రోజు వరకు కార్యకర్తలకు అండగా నిలబడ్డోళ్ళు వేదిక మీద అధిరత మహారథులందరూ ఉన్నారు సోదరులారా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఆదిలాబాద్ జిల్లా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలలో అత్యంత వెనుకబడ్డ జిల్లా ఏది అంటే ఆదిలాబాద్ అనేది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద ఉండే ఇయాల 10 సంవత్సరాల తర్వాత ఒక తరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆదిలాబాద్ ఈ రోజు కూడా ఆనాటి 10 ఉమ్మడి జిల్లాలల్లా ఇయాల అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతోటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పెట్టడమే కాకుండా ఆ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తుమ్మిడిహట్టిలో నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు 160,000 ఎకరాల నీళ్లు పారించాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ టెండర్లు పిలిచింది పనులు ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రం రానప్పుడు ఆదిలాబాద్కు 160,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి ఏం దయ్యం పట్టిందో ఏమి దోపిడీ చేయాలన్న ఆలోచన చేసిండో తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కిందికి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డకు తీసుకుపోయింది మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఇక్కడ పైన కట్టాల్సిన దాన్ని ఇవాళ అక్కడ కిందికి తీసుకుపోయిండు నీళ్లు పైనుంచి వస్తుంటే మనం తల దడుపుకుంటాం కానీ సన్నాసి కాళ్ళకాడికి పోయిన తర్వాత వంగి ఆ నీళ్లు తీసి మళ్ళీ నెత్తి మీద చల్లుకుంటా అంటుండు 38,500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును 151,000కు పెంచి ఇవాళ ప్రాజెక్టు నిర్మించిన అన్నాడు వాగు వారితే మోటార్లు మునిగిపోయినాయి ఇవాళ గోదావరి జలాలు వస్తే మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు 50-60 ఏండ్ల నుంచి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడి ఇవాళ లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి కానీ ఇవాళ ఈ కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాన వచ్చిందో లేదో ఇవాళ అధికారులు చెప్తున్నారు కింద ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగిపోయిందని బుర్రున్నాడు అన్నం తినటోడు 2.5 ఇల్లు కట్టుకున్నాడు కూడా ఇల్లు కట్టుకుండాలంటే బునాది తీసి బునాదిలో కాంక్రీట్ పోసి పిల్లర్లు వేసి కడతారు అంత పెద్ద బ్యారేజ్ కట్టాలంటే ఇసుక మీద ఎవడన్నా కడతాడరా సన్నాసి మీరు చెప్పండి ఈడున్నోళ్ళందరూ సంసారం చేసినోళ్ళు ఇండ్లు కట్టుకున్నోళ్ళు ఇసుక మీద